తెలంగాణలో రజకులపై దాడులు దౌర్జన్యాలు రజక మహిళలపై పెత్తందారులచే అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు రజక సంఘం నాయకులు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రజక వృత్తిదారుల సంఘం సమావేశం జరిగింది. వెంటనే రజకుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం తమకు రజక బంధును పథకం ద్వారా తమను ఆదుకోవాలన్నారు. ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తి మండల తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనరల్వాడి సమావేశం రజక సొసైటీ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. నా పేరు పైల ఆశయ, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు పాలకుర్తి మండలంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ సుమారు 15-16 లక్షల మంది రజకులు వివిధ రూపాల్లో రజకుల మీద ఆధారపడి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రమైనటువంటి వెనుకబాటుతనం ఎదుర్కొంటాము. గ్రామాలలో కులవృత్తే జీవనాధారమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, రెక్కాడితే డొక్కాడినటువంటి అధిక వృత్తిదారులందరూ కూడా వృత్తి తగ్గిపోయి ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దళిత బంధులాగా రజక బంధుని ఏర్పాటు చేయాలి, 10 లక్షలు 10 కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ జల్లవాడి ప్రధానమైనటువంటి తీర్మానం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ గ్రామాలలో రజకుల మీద కుల వివక్షత, అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. రజకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని చేయమని చెప్పి కూడా మేము ప్రభుత్వం కోరుతున్నాం. వృత్తిలో వచ్చినటువంటి అనేక మార్పుల మూలంగా వృత్తి ఆధునీకరణ శిక్షణ ఇచ్చి ఇలా ప్రతి గ్రామంలో మోడ్రన్ లాండ్రీ షాపులు ఏర్పాటు, బ్రేకింగ్ షాపులు ఏర్పాట్లకు 2 లక్షల వరకు రుణాలు ఇచ్చి వృత్తిని ఆధునీకరించి ఉపాధి కల్పించాలని కూడా